శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు తమ లగేజ్ని మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేసే తిరిగి చేసుకునే ప్రక్రియను వేగంగా సులభంగా చేపట్టేందుకు డిజిటలైజేషన్ ఆటోమేషన్ ద్వారా నూతనంగా బాలాజీ బ్యాగేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అమలు చేస్తున్నామని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలియజేశారు. తిరుమల అన్నమయ్య భవనంలోని మంగళవారం సివిఎస్ఓ నరసింహ కిషోర్తో కలిసి ఈవో ధర్మారెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేస్తే తిరిగి తీసుకోవడం ఆలస్యమవుతుందని భావించి కొందరు భక్తులు తమ వెంట ఫోన్లను శ్రీవారి ఆలయంలోకి తీసుకువెళ్లేందుకు గాను ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. ప్రస్తుత విధానంలోని లగేజ్ గాని మొబైల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులను డిపాజిట్ చేస్తే ఎక్కువ సమయం వేచి ఉండకుండా సులభంగా తిరిగి పొందవచ్చని చెప్పారు. నూతన విధానంలోని భక్తులు లగేజ్ కౌంటర్ వద్దకు చేరుకోగాని వారి వద్ద ఉన్న దర్శన్ టికెట్ ను స్కాన్ చేసి వాటి వివరాలు ఎలక్ట్రానిక్ డివైస్ లోని ఆటోమేటిక్ గా నిక్షిప్తం చేయడం జరుగుతుందని చెప్పారు. దర్శన టికెట్ లేని భక్తులకు వారి వివరాలు పేరు నమోదు చేసుకుని బ్యాగ్ కు RFID నిక్షిప్తమైన ట్యాగ్ ను టైప్ క్లిప్ ద్వారా జతపరిచి ఆటోమేటిక్ జనరేటర్ క్యూఆర్ కోడ్ను రసీదును ఇస్తారని చెప్పారు. అదేవిధంగా మొబైల్ డిపాజిట్ సమయంలోని దర్శన టికెట్ ఆధార్ భక్తుల వివరాలు సేకరిస్తారని వివరించారు. ఆ తర్వాత వారి మొబైల్ను భద్రంగా పౌచ్లో ఉంచి వాటిని క్యూఆర్ కోడ్కు అనుసంధానం చేసి భక్తులకు రసీదు అందజేస్తారంటూ తెలిపారు. లగేజ్ వాహనాలకు GPS అమర్చడం వల్ల భక్తులకు వారి లగేజ్ చేరు సమయం మెసేజ్ రూపంలో అందుతుందని చెప్పారు. అదేవిధంగా లగేజ్ కౌంటర్ బయట ఉన్న డిస్ప్లే కియోస్కుల ద్వారా రసీదులను స్కాన్ చేస్తే లగేజ్ చేరిందో లేదో తెలుస్తుందని చెప్పారు. వాహనం ద్వారా లగేజ్కు తిరిగిచ్చే కేంద్రాలకు లగేజ్ చేరుకోగానే ట్రాలీ సహాయంతో కలర్ కోడింగ్ విధానంతో కౌంటర్లకు పంపుతారని వివరించారు. భక్తుల రసీదును ఎలక్ట్రానిక్ డివైస్ ద్వారా స్కాన్ చేయడంతో వారి మొబైల్ లగేజ్ భద్రపరిచిన సెల్ఫ్ రాక్ నెంబర్ తెలుస్తుందని తద్వారా సులభంగా లగేజ్ పొందవచ్చని తెలిపారు. మీ అందరికీ తెలుసు, తిరుపతి నుంచి తిరుమలకు నడకదారిలో వచ్చేటువంటి భక్తులకు సౌలభ్యంగా ఉండాలని, అక్కడ వాళ్ళ బ్యాగేజ్ని కలెక్ట్ చేసి మాన్యువల్గా మనం తిరుమలకు తెచ్చి తిరుమలలో వాళ్ళకి డెలివరీ చేసేటువంటి పద్ధతి సమ్వేర్ 2008 అరౌండ్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు కూడా మనం మాన్యువల్గా చేసేవాళ్ళం. దాన్ని 2018 మరి ఇప్పుడు కాంట్రాక్ట్ పద్ధతి పైన కూడా చేశారు. సో కాంట్రాక్ట్ పద్ధతి పైన చేస్తే కూడా అంత ఆశించినటువంటి ఫలితాలు దక్కలేదు. కరోనా కారణంగా మనం ఈ బ్యాగేజ్ హ్యాండ్లింగే తీసేసాము, ఎందుకంటే భక్తులు పూర్తిగా తిరుమలకు దర్శనానికి రాలేకపోయారు కాబట్టి అప్పుడు దాదాపు 8 డేస్ ఈ కాంట్రాక్ట్ను రద్దు చేసి తర్వాత స్లోగా మనం కరోనా రెస్ట్రిక్షన్స్ సడలించిన తర్వాత 1,000, 2,000 అట్లా తక్కువ మంది భక్తులు వచ్చేటువంటి సమయంలో కూడా ఇంకా మళ్ళీ కాంట్రాక్ట్ అనేది ఇస్తే ఎక్కువ ఖర్చు అవుతుంది, టీటీడీకి భారం అవుతుందని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానమే మేనేజ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం కొంతమంది మ్యాన్ పవర్ని ఎంగేజ్ చేసుకుని ఈ లగేజ్ కలెక్షన్ తిరుపతి నుంచి తిరుమల, శ్రీవారి మెట్టు నుంచి తిరుమల, తిరుమలలో కూడా ఎక్కడైతే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఎంటర్ అవుతారో అక్కడ కానీ ఇంకా వేరే ప్రదేశాల్లో ఎక్కడైతే వాళ్ళ వస్తువులు డిపాజిట్ చేయాలనో అక్కడ డిపాజిట్ చేసుకుని డెలివరీ చేసేవాళ్ళం. ఇదంతా కూడా మాన్యువల్గా చేయడం వల్ల చాలా కష్టం, ఎందుకంటే బ్యాగేజీ ట్రాకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బ్యాగేజ్కి మనం ఒక యూనిక్ నంబర్ ఇచ్చేసి దాన్ని ట్రాక్ చేసే విధానం ఉండి అది ఎక్కడ ఉంది, ఏ లొకేషన్లో ఉంది అనేది తెలుసుకుని తర్వాత పిలిక్రిమ్కి కూడా SMS అంటే ఈరోజు కలెక్షన్ ఇక్కడ చేసుకున్నాం, డెలివరీ పలాను చోట మీకు అవుతుంది అని చెప్పేసి SMS పోవటం, తర్వాత ఆ SMSలో ఆ డెలివరీ లొకేషన్ కూడా ఆయనకు ఆటోమేటిక్గా తెలియటం, ఇవన్నీ చేస్తే బాగుంటుంది. తర్వాత ఫాస్ట్గా మనం డెలివరీ ఇవ్వచ్చు, వెయిట్ చేయాల్సిన అవసరం లేదు డెలివరీ సెంటర్స్లో. కలెక్షన్ ఇస్ ఆల్సో ఫాస్ట్ సొఫెస్టికేటెడ్గా ఉంటుంది. తర్వాత లాస్ ఆఫ్ బ్యాగేజ్ ఎక్కడ కూడా లాస్ ఆఫ్ మెటీరియల్ ఉండదు. ఎయిర్పోర్ట్లో ఎలాగైతే మనం బ్యాగేజ్ చెక్ఇన్ చేసి మళ్ళీ డెలివరీ ఎలా తీసుకుంటామో ఆ రకమైనటువంటి పద్ధతి రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఫస్ట్ GMR సంస్థతో పిలిచి వాళ్ళు
ఎక్స్పీరియన్స్ను తీసుకుందామని వాళ్ళని పిలిచి మాట్లాడాం. తర్వాత వాళ్ళు కొంత సజెషన్స్ ఇచ్చారు. తర్వాత అదృష్టవశాత్తు వేణుగోపాల్ గారు, తర్వాత సోమశేఖర్ గారు, వీళ్ళిద్దరూ ఎక్స్పర్ట్స్. సోమశేఖర్ గారు అయితే ట్రాక్ ఐటీలో ఆల్ ఓవర్ వరల్డ్లో బ్యాగేజ్ హ్యాండ్లింగ్ అంతా కూడా వాళ్ళే చేస్తారు. ద బెస్ట్ సిస్టమ్స్ వాళ్ళ ట్రాక్ ఐటీ సిస్టమ్స్. ఆయన దుబాయ్లో ఉంటారు. ఆయనను తర్వాత వేణుగోపాల్ బెంగళూరులో ఉంటారు. ఆయన ఇంటరాక్షన్ అయితే సార్ ట్రాక్ ఐటీ సిస్టమ్ తీసుకుద్దాం, తర్వాత సాఫ్ట్వేర్ నేను ఇస్తాను, ట్రాక్ ఐటీ సిస్టమ్ వాళ్ళు కూడా దే విల్ ఆల్సో హెల్ప్ అస్, తర్వాత హార్డ్వేర్ కావాల్సి ఉంటుంది. హార్డ్వేర్ అంటే లాట్ ఆఫ్ హార్డ్వేర్ మీకు చూపిస్తాం ఇప్పుడు, ఏ ఏ హార్డ్వేర్ కావాల్సి ఉంటుందో. ఆ హార్డ్వేర్ అన్ని కూడా ఒక 2 కోట్ల దాకా అవుతుంది. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం టెండర్ వేసి తీసుకోవచ్చు, కానీ టెండర్ వేసి తీసుకోవడంలో ఇటువంటి హార్డ్వేరు, ఈ స్పెసిఫికేషన్స్ ఉన్న హార్డ్వేరు వెరీ డిఫికల్ట్ టు గెట్ ఇట్. అందుకోసమని ఒక డోనార్ను కావాలనుకుంటే చార్లెస్ మార్టిన్ అని, ఆయన క్రిస్టియను బట్ మహా భక్తుడు స్వామివారికి. ఎలాగైతే 108